హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో జనవరి 16, 2019 రోజున ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవ్వచ్చు. ఒకవేళ మీ దగ్గర అప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనుక షేర్స్ ఉంటే ఆ షేర్స్ నమ్మేసి ఐడిఎఫ్సిలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిటర్న్స్ వస్తాయి అని చెప్పారు. అండ్ అలాగే గూగుల్లో మనం ఐడిఎఫ్సి నెక్స్ట్ హెచ్డిఎఫ్సి అని కనుక సెర్చ్ చేస్తే ఆల్రెడీ చాలా మంది దీని మీద వీడియోస్ చేశారు 2020, 2021 and 2022. ఈ టైం ఫ్రేమ్ లో కూడా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ తో కంపేర్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఆల్రెడీ 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని రీచ్ అవ్వలేకపోతుంది. సో అసలు యాక్చువల్ గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవుతుంది అనంటే అంత పెద్ద బ్యాంక్ అవుతుంది అనే ఉద్దేశం కాదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ హిస్టారికల్ గా 18-20% సిఏజీఆర్ తో గ్రో అయింది. కాబట్టి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా అలా 18-20% సిఏజీఆర్ తో గ్రో అవుతుంది అన్న ఉద్దేశంతోనే చాలా మంది అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేయడం బదులు ఐడిఎఫ్సి ఫస్ట్ లో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా బెటర్ రిటర్న్స్ వస్తాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మనం ఆ 2018 లేదా 2019 నుంచి మనం అబ్జర్వ్ చేస్తే, సో 2019 లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ కి ఇప్పటికీ కూడా ఎలాంటి రిటర్న్స్ కనిపించట్లేదు. బట్ ఇదే న్యూస్ వచ్చినప్పుడు 2019లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేస్తుంటే అప్పుడు దీని యొక్క స్టాక్ ప్రైస్ 1050 నుంచి 1100 ఉంది. బట్ యాజ్ ఆన్ డేట్ మనకి 1500 to 1600 మధ్యలో ట్రేడ్ అవుతుంది. అంటే 40-50% రిటర్న్స్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కనపడుతూనే ఉన్నాయి. అందుకనే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎప్పుడు కూడా బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఒక మదగజమే. మరి ఇప్పటిదాకా అయితే ఐడిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని రీచ్ అవ్వలేకపోయింది. కానీ మరి ఇక్కడి నుంచి గ్రో అవుతుందా, ఫండమెంటల్స్ ఏం చెప్తున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా మనం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి 2019 నుంచి ఇప్పటిదాకా మనం అబ్జర్వ్ చేస్తే 3 సెగ్మెంట్స్ లో క్లియర్ గా గ్రోత్ కనబడుతున్నాయి. సో ఆ 3 సెగ్మెంట్స్ ఏంటి అంటే, ఒకటి రెవెన్యూ, సెకండ్ ది కాసా రేషియో అండ్ థర్డ్ ది నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. ఈ 3 కూడా ఇంప్రూవ్ అవుతాయి అని చెప్పి 2019 లోనే అనలిస్ట్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆబ్వియస్ గా ప్రతి కంపెనీకి లేదా ప్రతి బ్యాంక్ కూడా ఎవ్రీ ఇయర్ రెవెన్యూ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో ఈ రెవెన్యూ మనం 2018 నుంచి ఐడిఎఫ్సి బ్యాంక్ అబ్జర్వ్ చేస్తే 2018 లో 9,000 కోట్లు ఉంటే, తర్వాత 12,000 కోట్లు, తర్వాత 2020 లో 16,200 కోట్లు, తర్వాత 15,900 కోట్లు అండ్ తర్వాత 17,000 కోట్లుగా రెవెన్యూ అయితే మాత్రం మనకి క్లియర్ ఇంక్రీజింగ్ ట్రెండ్ లోనే కనపడుతూ ఉంది. వేరాజ్ కాసా రేషియోని మనం అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ లో 2018 లో దీని యొక్క కాసా రేషియో చాలా తక్కువ ఉండేది. 11.78% అంటే చాలా తక్కువ. బట్ ఫ్యూచర్లో ఇది బాగా గ్రో అవుతుంది అన్న ఎస్టిమేషన్తోనే యాక్చువల్గా ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే ఎక్కువ రిటర్న్స్ వస్తుంది అని అనుకున్నారు. వీళ్ళు అనుకున్నట్టుగానే కాసా రేషియో అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయ్యి నార్మల్గా ఇప్పుడు ఐసిఐసిఐకి, యాక్సిస్ బ్యాంక్కి, హెచ్డిఎఫ్సి బ్యాంక్కి, కొటక్ బ్యాంక్కి వీటికి ఎంత కాసా రేషియో ఉందో అంత కాసా రేషియో వరకు ఐడిఎఫ్సి బ్యాంక్ అనేది గ్రో అవ్వగలిగింది. ఇది చాలా మంచి పాజిటివ్ ఫ్యాక్టర్. అండ్ నెక్స్ట్, అలాగే ఒక బ్యాంక్ యొక్క ప్రాఫిట్స్ మంచిగా పెరగాలి అని అంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. యాక్చువల్గా 2018లో ఈ బ్యాంక్ యొక్క నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది కేవలం 1.26 ఉంది. మీరు నా లాస్ట్ వీడియోలో అబ్జర్వ్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, కొటక్ మహీంద్రా బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ ఇలాంటి బ్యాంక్స్ అన్నిటికీ కూడా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3 నుంచి 3.5 మధ్యలో ఉందన్నమాట. బట్ ఈ బ్యాంక్ ఎవ్రీ ఇయర్ దాని యొక్క నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ గ్రో చేసుకుంటూ వచ్చింది. అండ్ 2022లో అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 5.1% నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఉంది. ఒక రకంగా ఇది ఎక్సలెంట్ స్టాటిస్టిక్స్. సో ఇలా అనలిస్ట్లు ఎక్స్పెక్ట్ చేసినట్టు దాని యొక్క ఫండమెంటల్స్ గ్రో అయినా కూడా ఈ కంపెనీ మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చినంత రిటర్న్స్ ఇవ్వలేకపోయింది. ఎందుకు ఇలా జరిగింది అంటే, మనకి పాజిటివ్ ఫ్యాక్టర్స్ 3 ఉంటే ఇక్కడ నెగిటివ్ ఫ్యాక్టర్స్ దానికంటే ఎక్కువగా ఉన్నాయి. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో డిక్లైనింగ్ ఫ్యాక్టర్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ యొక్క రెవెన్యూ పెరిగినా కూడా నెట్ ప్రాఫిట్లో అనేది ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. 2018లో దీని యొక్క ప్రాఫిట్ దాదాపుగా 880 క్రోర్స్ ఉంది. బట్ 2019లో లాస్ మేకింగ్గా ఉంది, 2020లో లాస్ ఇంకా పెరిగింది, 2021లో ప్రాఫిట్ వచ్చినా కూడా కేవలం 483 క్రోర్స్ అండ్ 2022లో కేవలం 132 క్రోర్స్. సో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రాఫిట్లో ఎలాంటి గ్రోత్ లేదు, క్లియర్గా డిక్లైన్ అనేది ఉంది. అండ్ అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం అబ్జర్వ్ చేసిన 2018లో కేవలం 5.76% ఉంది. మనకు ఒక బ్యాంక్ అన్న తర్వాత మినిమం రిటర్న్ ఆన్ ఈక్విటీ 15% ఉంటేనే అది మనం స్ట్రాంగ్ బ్యాంక్ అనుకుంటాం. బట్ 5.76 అంటే చాలా తక్కువ. 2019లో -10, 2020లో -18 అండ్ 2021లో 2.69 అండ్ 2022లో 0.62. క్లియర్గా నెగిటివ్ గ్రోత్ మనకి కనబడుతూ ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు, ఈవెన్ రిటర్న్ ఆన్ అసెట్స్లో కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. అట్లీస్ట్ దాని యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ గ్రో అయినా కూడా మనం దాన్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ని మనం అబ్జర్వ్ చేసినా కూడా కన్సిస్టెంట్గా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి పడిపోతూ ఉన్నాయి. మధ్యలో ఏదైనా ఒక ఇయర్లో రివైవ్ అయినా కూడా నెక్స్ట్ ఇయరే దాని యొక్క డిక్లైన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అండ్ డిక్లైన్ ఇన్ బుక్ వాల్యూ, యాక్చువల్
గా నేను ఇంతవరకు ఏ కంపెనీ కూడా, అంటే మంచి కంపెనీ ఇది, ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గ్రో అవుతున్న కంపెనీకి బుక్ వాల్యూ తగ్గడం అనేది చూడలేదు. ఫస్ట్ టైం నేను ఐడిఎఫ్సీ బ్యాంక్ లోనే ఇలా కంపెనీ గ్రో అవుతున్నా కూడా బుక్ వాల్యూ తగ్గడం అబ్జర్వ్ చేశాను. 2018 లో దీని బుక్ వాల్యూ 48 ఉంది, వెరస్ 2019 లో 38 కి వచ్చింది, తర్వాత 32, తర్వాత 31, అండ్ లాస్ట్ ఇయర్ మాత్రమే ఇది ఇంప్రూవ్మెంట్ అయ్యి 33.91, అంటే దాదాపుగా 34 కి వచ్చింది. కానీ ఓవరాల్ గా 2019 లో ఎప్పుడైతే దీన్ని సజెస్ట్ చేశారో అప్పటి నుంచి కూడా చూసినా క్లియర్ గా దీని యొక్క బుక్ వాల్యూ 38 నుంచి 34 వరకు మనకి డిక్లైనింగ్ లో కనపడుతూ ఉంది. అండ్ ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే, బ్యాంక్స్ బిజినెస్ చేసేటప్పుడు ఎంత ఎక్కువ మంది అప్పు ఎగ్గొడతా ఉంటే ఆ అప్పు ఎగ్గొట్టే వాళ్ళ కారణంగా బ్యాంక్స్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దాన్నే మనం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లో చూడొచ్చు. సో ఈ బ్యాంక్ ఎన్పిఎస్ అనేవి చాలా కాన్స్టెంట్ గా ఉన్నాయి. మధ్యలో ఎప్పుడో ఇంప్రూవ్మెంట్ కనిపించినా కూడా మళ్ళీ సడన్ గా ఎన్పిఎస్ ఇంక్రీజ్ అవడం, అయితే ఈ ఎన్పిఎస్ ఇంక్రీజ్ అవ్వడానికి కోవిడ్ అనేది ఆబ్వియస్ గా మేజర్ రీజన్ అనుకోండి. కానీ స్టిల్ వేరే బ్యాంక్స్ కోవిడ్ నుంచి రికవర్ అయినంత ఫాస్ట్ గా ఐడిఎఫ్సి బ్యాంక్ రికవర్ అవ్వలేకపోయింది. అండ్ స్టిల్ మనకి 2018-19 లో ఏ లెవెల్స్ లో అయితే ఎన్పిఎస్ ఉన్నాయో ఇప్పటికి కూడా అదే లెవెల్లో ఎన్పిఎస్ కనపడుతూ ఉన్నాయి. సో ఒకసారి మనకి బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఇదే 2019 నుంచి 2022 లో మనకి హైయెస్ట్ రిటర్న్ ఇచ్చిన స్టాక్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ 2019-20 కి ఈ టైం ఫ్రేమ్ మధ్యలో 300-350 మధ్యలో ఉన్న స్టాక్ ఇప్పుడు 850 దగ్గర ఉంది, అంటే దాదాపుగా 220% రిటర్న్స్ ఇచ్చిందనమాట. సో ఈ 220% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ యొక్క ఎన్పిఎస్ గనక మనం అబ్జర్వ్ చేస్తే 2018 లో దాదాపుగా నెట్ ఎన్పిఎస్ వచ్చేసి 5.43% ఉంది, తర్వాత 2.29, 1.54, అండ్ 2021 అంటే కోవిడ్ టైంలో కొంచెం ఇంక్రీజ్ అయ్యి 2.1కి పెరిగిన, అండ్ అగైన్ ద బెస్ట్ లెవెల్, అంటే 1 కంటే తక్కువ నెట్ ఎన్పిఎస్ ఉంటే మంచి లెవెల్ కదా, ఆ లెవెల్ని 2022లో రీచ్ అవ్వగలిగింది. సో నెట్ ఎన్పిఎస్ ఎంత క్లియర్గా తగ్గుతున్నాయి చూడండి, అంటే అప్పులు ఎగ్గొట్టే వాళ్ళు చాలా తగ్గిపోతున్నారు, అంటే ఆ మేనేజ్మెంట్ ఎప్పుడైతే లోన్స్ ఇస్తుందో చాలా జాగ్రత్తగా ఇస్తుంది, అందుకనే రివైవ్ చేసుకోగలుగుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం బెస్ట్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ అనుకున్నాం కదా, యావరేజ్ బ్యాంక్ మనం తీసుకున్నా కూడా యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ 2019-20లో దాదాపుగా 650-700 రేంజ్లో ఉంది, అండ్ ఈ రేంజ్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే అట్లీస్ట్ మనకి ఒక 15% గ్రోత్ అయితే కనపడుతుంది. సో ఈ యావరేజ్ బ్యాంక్లో వచ్చిన 15% గ్రోత్ కూడా మనకి ఐడిఎఫ్సి బ్యాంక్లో కనిపించలేదు. ఎందుకు అంటే యాక్సిస్ బ్యాంక్లో అట్లీస్ట్ ఈ గ్రోత్ ఎందుకు వచ్చిందంటే, ఆ టైంలో దీని యొక్క ఎన్పిఎస్ 3.69 ఉన్నాయి, అక్కడ నుంచి 2.06, 1.56, 1.05 అండ్ 0.73. క్లియర్గా బ్యాంకింగ్ ఇండస్ట్రీ స్ట్రాంగ్ అవుతూ ఉంది, క్లియర్గా ఎన్పిఎస్ తగ్గించుకుంటూ ఉన్నాయి, అందుకని ఇన్వెస్టర్స్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే మంచి బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, కాబట్టి వాళ్ళు ఎందులో అయితే గ్రోత్ క్లియర్గా ఫండమెంటల్ స్ట్రాంగ్గా చూస్తున్నారో, లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, కొటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, వీటిల్లో ఎక్కువ శాతం ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు ఐడిఎఫ్సి బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెవెన్యూస్ ఈక్వల్ అయితే ఎలాంటి రిపోర్ట్స్ ఇచ్చాయి అనే చూద్దాం. ఐడిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడు 2023లో దాదాపుగా 20,000 కోట్ల రెవెన్యూ తీసుకురాగలుగుతుంది. ఇలాంటప్పుడు ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ వచ్చేసి 2,000 కోట్లకి దగ్గరగా ఉంటాయి, అండ్ ఈ కంపెనీ యొక్క బుక్ వాల్యూ కేవలం 34 రూపీస్ ఉంది, అండ్ ఎన్పిఎస్ మనం అబ్జర్వ్ చేస్తే 1.59% దగ్గరగా ఉన్నాయి. మేబీ ఇది నెక్స్ట్ ఇయర్ డేటా వచ్చేసరికి, అంటే మార్చ్ ఎండ్కి డేటా వచ్చేసరికి 1.03% అవ్వచ్చేమో, బట్ యాక్చువల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఇదే 20,000 కోట్ల రెవెన్యూ 2011లోనే వచ్చింది. సో 2011లో ఈ కంపెనీకి 20,000 కోట్ల రెవెన్యూ వచ్చినప్పుడు దీని యొక్క నెట్ ప్రాఫిట్ ఎంతో తెలుసా, 4,000 కోట్లు, అంటే ఐడిఎఫ్సి బ్యాంక్ కంటే కూడా 2 times ఎక్కువ ప్రాఫిట్ తెచ్చుకోగలిగింది ఆ టైంలోనే. అండ్ అలాగే దాని యొక్క బుక్ వాల్యూ 137 ఉంది, అంటే ఐడిఎఫ్సి బ్యాంక్ కంటే 4 times ఎక్కువ బుక్ వాల్యూ ఉంది, అందుకనే అది అంత స్ట్రాంగ్ బ్యాంక్ అవ్వగలిగింది. ఈ బ్యాంక్ ఇంకా మనకి వీక్గానే కనబడుతూ ఉంది. అండ్ అలాగే నెట్ ఎన్పిఎస్ ఆ టైంలో అబ్జర్వ్ చేస్తే ఎంత పర్సంటేజ్ చూడండి, 0.19, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఎన్పిఎస్ అని మనం చెప్పుకోవాలి. సో అలాంటి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఎన్పిఎస్కి తీసుకొచ్చి ఈ కంపెనీ డబుల్ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తూ దీని యొక్క బుక్ వాల్యూని 4-5x గ్రో చేసుకుంటేనే దీన్ని మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్తో అట్లీస్ట్ కంపేర్ చేయగలుగుతాం. నా ఉద్దేశం ప్రకారం ఐడిఎఫ్సి బ్యాంక్ని ఏదైనా ఒక యావరేజ్ బ్యాంక్తోనే కంపేర్ చేయాలి. టాప్ బ్యాంక్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్తో కంపేర్ చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ ఎలాంటి పోలికలు కూడా దీనికి కనిపించట్లేదు. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క మేనేజ్మెంట్ అంటే ఒక టీమ్ ఆఫ్
మెంబర్స్ లేదా ఒక సెట్ ఆఫ్ మెంబర్స్ మనకి కనపడుతూ ఉంటారు. బట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కి కేవలం సింగిల్ పర్సన్ మేనేజ్మెంటే మనకి ఎక్కువగా కనపడుతూ ఉంది. సింగిల్ పర్సన్ జనరల్ గా మనం ఎప్పుడైతే ట్రై చేస్తూ ఉంటారో అలాంటప్పుడు ఫెయిల్ అవ్వడానికి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వెరాజ్ ఒక మేనేజ్మెంట్ అన్నప్పుడు మల్టిపుల్ పర్సన్స్ యొక్క గ్రోత్ మనకి డెవలప్మెంట్ కనపడుతుంది అని అంటే అలాంటప్పుడు ఆ కంపెనీస్ చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. అండ్ నేను నా పర్సనల్ గా వారెన్ బఫెట్ యొక్క డిఫరెంట్ స్టోరీస్ చదువుతున్నప్పుడు వారెన్ బఫెట్ ఒక మాట అంటూ ఉంటారు, ఏదైతే కంపెనీస్ డేటాని హైడ్ చేయాలనుకుంటాయో వాళ్ళు ఎక్స్ట్రా డేటా చాలా ఎక్కువ డేటా ఇస్తారు అని అనుకుంటారనమాట. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క క్వార్టర్లీ స్టేట్మెంట్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు దాని యొక్క పేజెస్ కేవలం 26 ఉంది. వెరాజ్ ఐడిఎఫ్సి బ్యాంక్ కి 92 పేజెస్ ఉంటుంది, లేదా అట్లీస్ట్ 80-70 పేజెస్ డేటా వీళ్ళు ఇస్తున్నారు ఎవ్రీ క్వార్టర్. ఇంత పెద్ద బ్యాంక్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయినా వాళ్ళు కేవలం 20 పేజెస్ లో రిపోర్ట్ చేయగలుగుతున్నప్పుడు ఇక్కడ ఐడిఎఫ్సి బ్యాంక్ 92 పేజెస్ ఇస్తుంది అని అంటే ఇన్వెస్టర్స్ ని ఎక్కువ అట్రాక్ట్ చేయడానికే ఎక్కువ డేటా ఇస్తూ ఉంటారు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాని యొక్క బిజినెస్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తున్నట్టు కనపడుతుంది, ఐడిఎఫ్సి బ్యాంక్ దాని యొక్క ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తున్నట్టుంది. అయితే ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే, ఇదేమి ఫ్యాక్ట్ కాదు అండ్ ఇది నిజం అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. బట్ నేను ఎప్పుడో చదివిన ఒక పాయింట్ దాని యొక్క ఇంపార్టెన్స్ నాకు తెలుసు కాబట్టి ఇలా నేను అనుకున్నప్పుడు నాకు ఐడిఎఫ్సి బ్యాంక్ మీద అంత పాజిటివ్ ఒపీనియన్ అయితే లేదు. అండ్ జనరల్ గా ఫండమెంటల్ గా ఎన్నో స్ట్రాంగ్ కంపెనీస్ ఉండగా ప్రజెంట్ వీక్ ఉండి ఫ్యూచర్ లో స్ట్రాంగ్ అవుతుంది అని అస్యూమ్ చేసుకుని బై చేసేటప్పుడు తక్కువ క్వాంటిటీలో బై చేస్తే మంచిది. సో ఇక్కడ నుంచి ఐడిఎఫ్సి బ్యాంక్ ఏమైనా కొలాప్స్ అవబోతుందా, పడిపోబోతుందా? దీనికి ఆన్సర్ ఏంటంటే ఖచ్చితంగా నో. ఐడిఎఫ్సి బ్యాంక్ అనేది గ్రో అవుతూనే ఉంటుంది, కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంత గ్రో అవుతుందా లేదా అనేది మాత్రమే డౌట్ఫుల్. ఈ వీడియో ద్వారా నేను మేజర్ గా చెప్దాం అనుకుంది ఏంటి అంటే ఐడిఎఫ్సి బ్యాంక్ ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి గొప్ప బ్యాంక్ తో ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ తో మనం అస్సలు కంపేర్ చేయలేము. అండ్ ఇన్ఫాక్ట్ 2019 లో కంపేర్ చేయలేము, 2020, 2021, 2022 ఎప్పుడు కూడా కంపేర్ చేయలేము. సో ఇలాంటి కంపారిజన్ చేయలేము కాబట్టి ఐడిఎఫ్సి బ్యాంక్ అనేది ఇప్పటిదాకా నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవ్వలేదు, ఫ్యూచర్ లో అవ్వడానికి కూడా చాలా తక్కువ ఛాన్సెస్ కనపడుతూ ఉన్నాయి. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ లేదా వాళ్ళ పోర్ట్ఫోలియోని కానీ మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసుకుంటే మంచిది. అయితే ఈ వీడియోలో చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని కూడా నేను నా ఓన్ గా చేసుకునే ఫండమెంటల్ అనాలిసిస్ లో ఒక భాగమే తప్ప ఇలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలా జరుగుతుంది అన్నది కాదు. అందుకనే నా సజెషన్ కంటే కూడా మీరు మీ ఓన్ అనాలిసిస్ కానీ లేదా మీ ఫినాన్షియల్ అడ్వైజర్ ని కానీ కన్సల్ట్ చేస్తే మీకు ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.